సత్సంగా తిరుగు అనే పేరు పెట్టుకుని ఓ సంస్థ పుస్తక ప్రచురణ ధ్యేయంగా 23వ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించాం. అది కూడా ఒక యువరచయిత కె సాగర్ రాసిన క్షణికం పుస్తకాన్ని ఆవిష్కరించడం. అందులో నేను కూడా ఒక భాగస్వామి కావడం నాకు ఆనందం. తెలుగు గురించి రంగారావు గారు చెప్పారు, దైవజన్ గారు చెప్పారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది, ఒక సాధనం మాత్రమే తప్ప అదే సర్వం కాదు. అలా చెప్పి నాకు తెలుగు భాష అంటే ఇష్టం లేక కాదు. నాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవకాశం తెలుగు అని రాలేదు సార్. తెలుగు నాకు తమిళ చదవడం రాయడం వచ్చు, ఉర్దూ చదవడం రాయడం వచ్చు, హిందీ ఎట్లాగూ చదవడం రాయడం వచ్చు. కాబట్టి అందువల్ల నాకు అవకాశం వచ్చింది. తెలుగుని ప్రేమించండి, ఇతర భాషల్ని గౌరవించండి అని చెప్తాను. ఇతర భాషలు చదువుకుంటే వాటి నుంచి మనం కాపీ చేయడం కూడా పడడం జరుగుతుంది. నా సంస్కృతం కూడా ఇష్టం, ప్రతిరోజు కనీసం అమర కోసం నుంచి ఒక 4-5 పదాలు నేర్చుకుంటూనే ఉంటాను. తమిళ చదవడం రాయడం వచ్చింది రా. నాకు ఒక్కటే డౌట్ ఏంటంటే క్షణికం అనే పేరు పెట్టారు టైటిల్ నవలకి. అసలు యాక్చువల్గా నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే వడ్డని చండీదాస్ 80వ దశకంలో అనుక్షణికం ఒక నవల రాశారు. అది ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కళాశాల విద్యార్థుల పాత్రలు తీసుకుని దాంట్లో రకరకాల వైవిధ్యభరితమైన భావోద్వేగాలకు సంబంధించిన పాత్రలు అంటే వివిధ రకాల సిద్ధాంతాలకు సంబంధించి, అంటే ఆ రోజుల్లో లెఫ్ట్ ఐడియాలజీ రైట్ ఐడియాలజీ అంటుండే, వాటికి సంబంధించిన పాత్రలు తీసుకుని ఒక 600 పేజీల నవల అనుక్షణికం నవల రాశారు. తర్వాత క్షణికం ఉన్నా, క్షణికం ఓకే, కానీ అనుక్షణికం అన్న పదాన్ని ఇప్పటిదాకా ఎవరు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే అనుక్షణం ఉంటుంది కానీ అనుక్షణికం అనే పద ప్రయోగం తప్పు అన్న నమ్మకం. క్షణికం అన్న దానికి మళ్ళీ గోడంత చెప్పాలి. అసలు క్షణం అంటే ఏంటి దాని గురించి చెప్తాను, లేదా అమర కోసం చెప్పింది. నిమేషం అంటే రెప్పపాటు కాలం, ఇలా కళ్ళు ఒక్కసారి మూడేళ్ళకి ఎంత ఏం పడుతుంది. అనిమేషన్ అంటే దేవతలు, అంటే వాళ్ళు కన్నెప్పుడు వేయరు, చేపలు కూడా ఫిషెస్ కూడా వేయరు, అందుకనే మత్స్యవులు కూడా అమర కోసం చెప్తుంది. 18 రెప్పపాట్ల కాలం అంటే 18 సార్లు అంటే 18 మనం ఎన్ని ఒక నిమిషం ఎంతసేపు వేస్తామో అది కాదు. ఇలా ముయ్యడానికి ఎంత టైం పడుతుందో వెంట వెంటనే 18 సార్లు వేస్తే ఎంత టైం పడుతుందో అది ఒక కాస్ట్. అట్లాంటి 30 కాస్టలు అయితే ఒక కళ, అట్లాంటి 30 కళలు అయితే అది క్షణం. క్షణం అనేదానికి ఇప్పుడంత వివరణ ఉంది. అంటే క్షణికం అంటే ఒక్క రెప్పపాటు కాలంలో ఏదని కాదు, ఎన్ని రెప్పపాట కాలం అంటే 18 x 30 x 30 లెక్కేసుకోవాలి. కాబట్టి మనం అనుకునే క్షణం కాదు, టెంపరీ అని అనుకుంటే చాలా తాత్కాలికమైన అంటే అప్పటికప్పుడు అని అనుకోవడానికి కూడా కాదు. దీని అర్థం వేరే, ఇంగ్లీష్లో చెప్పడానికి కుదరదు, ఏ భాషగా భాష. సో క్షణద అంటే మళ్ళీ రాత్రి అని అర్థం కూడుతుంది. క్షణద అంటే అమర కోసం చెప్తుంది, రాత్రి అని చెప్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. సరే తెలుగు భాష గురించి చెప్పారు, నేను నవల ఇంకా చదవలేదు, పరిచయం చేశాను కాబట్టి తప్పకుండా చదువుతాను, బాగా చదవడం అలవాటు. శ్రీనివాస్ ఎంతసేపు అంటే చాలా కాలం నుంచి నేను హిందీలో ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేస్తాను, తెలుగు చేయట్లేదు. అందరంటే శ్రీనివాస్ తెలుగు భాష మీద అసలు గౌరవం లేదు, ఇష్టం లేదు, కొంతమంది నా మీద నిందలేసిన వాడు విన్నాడు కావచ్చు, కానీ నాకు చాలామంది కవులకు ఇష్టం. ఆచార్య తిరుమల గారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవుల గురించి అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో దాదాపు ఒక 35-40 ఏళ్ళ కింద రాశారు ఆయన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవులు. అర్థసూక్తికి నిధి ఆది కవి నన్నయ్య అంటే అల్పాక్షరములు అనల్పార్థమని చెప్పిన కవి, తక్కువ మాటలు ఎక్కువ అర్థం ఇచ్చేలా చెప్పాలి అని చెప్పిన కవి నన్నయ్య అని చెప్పి, అర్థసూక్తికి నిధి ఆది కవి నన్నయ్య, తేట మాటల నిధియ తిక్కన్న దీనిధియ, నొసటి కన్నును దాచి పసకలుగు వర్ణనల కైలాస శిఖరాల కవితా రసాలాల సంచరించిన శంభుడా శంభుదాసుండు, పలుకు పలుకును నురికి పలుకు పలుకును కురికి జాను తెలుగుల పంట పండించే పాలకురికి, వసవపురాణం రాసిన పాలకురికి సోమనం, పలుకు పలుకును నురికి పలుకు పలుకును కురికి జాను తెలుగుల పంట పండించే పాలకురికి, కావ్య కన్నెల ఎదల రాచిలిక పాలకురికి పాలకురికి సోమనాథం, అటు రుద్రమాలికలు ఇటు రత్నడోలికలు అటు శైవ వేదోక్తి ఇటు భామినీ రక్తి శృంగార నైషధం పన్నాది భారతం మార్గదేశీ మార్గ మార్గదర్శక శక్తి సాధించిన వాడు సరస సద్గుణవర్తి అతడు శ్రీనాథుండు కవిలోక యోధుండు ఇట్లా చెప్పి మొత్తం అందరి కవుల గురించి చెప్పి నాకు ఇష్టమే. అట్లా అని చెప్పి
నాకు బాలగంగాధర్ తిలక్ గారు చెప్పింది గుర్తొస్తుంది అని నేను నమ్మను. సంప్రదాయ భీరువుకు అస్వతంత్ర వితంతువుకు వసంతం రాదు, సాహసి కాని వాడు స్వర్గానికి జీవన సమరానికి పనికిరాడు అని చెప్పి అమృతం కృష్ణ దాత్రులే మన సంస్కృతి పేరుతో ఒక మంచి అద్భుతమైన కవిత ఉంటుంది. అది మన సంస్కృతి నశించిపోతుందని మన పెద్ద విచారానికి మన వాడు పిలకమాలి క్రాపింగ్ పెట్టుకున్నాడు అనేది ఆధారం. మనగలిగినది కాలానికి నిలబడగలిగినది వద్దన్న పోదు, మరణించిన పనకులు మన కాలేజీ ఎంత పూర్ణ పెట్టుకోదు, యుగ యుగాలకి స్వభావం మారుతుంది, అగుపించని ప్రభావాలకు రుంగుందంటూ ఆ మన సంస్కృతి పేరుతో. అందుకని నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత రకరకాల వైవిధ్యభరితమైన సిద్ధాంతాలకు సంబంధించి వాటిని ప్రతిపాదించిన వాళ్ళు ప్రముఖులందరినీ చూసిన తర్వాత, వాళ్ళని విన్న తర్వాత, చదివిన తర్వాత మన అభిప్రాయం మనకి ఏదున్నా సరే లోకాన్ని అనుసరించి లోకరీతిని అనుసరించి ప్రవర్తించడం మంచిది, అవసరానికి తగ్గట్టుగా నడుచుకోవడం ఇంకా మంచిది. ముఖ్యంగా రచయితలు ఇలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు చాలామంది అందరూ ఆ రోజుల్లో నా చిన్నప్పుడు ప్రముఖ రచయితలు ఇప్పుడు ముసలాడైపోయారు. వాళ్ళు కొత్తగా రాసినా కూడా చదివే అవకాశం మాకు ఉండకపోతుంది, ఎందుకంటే వాళ్ళ శైలి మాకు తెలుసు, ఆ శిల్పం అర్థమైపోతుంది, శైలి అర్థమవుతుంది, కాబట్టి మాకు ఉండదు. మీలాంటి వాళ్ళు కొత్తదనం కొత్త సబ్జెక్ట్ తీసుకుని ఇలా క్షణికం, ఇది సినిమా రంగానికి సంబంధించిన పాత్రలు కూడా ఉన్నాయని ఇంతకుముందు కాంతి గారు చెప్తే ఉన్నాం. సినిమా రంగంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు, అంటే సినిమా కూడా చాలామంది నా మిత్రులు ఉన్నారు కాబట్టి అక్కడ ఎంత అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, డబ్బులకు సంబంధించి లేదా ఇతరత్ర కూడా ఎంత పోటీ ఉంటుంది, ఎంత దాని అంటారు అసందిగ్ధమైన పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సక్సెస్ మనిషిని రాపైకి తీసుకెళ్తుంది, ఒక ఫెయిల్యూర్ మొత్తం ఎలా అధపాతానికి తొక్కేస్తుంది, దురలవాటు ఎలా చోటు చేసుకుంటే, ఇట్లాంటివన్నీ కూడా దగ్గరగా చూశాను. కాబట్టి ఇది మీ ఇది మొదటి నవలనా లేకపోతే ఎన్నో నవల? ఇది రెండవది. రెండవ తెలుగు ఆంగ్ల. వెరీ గుడ్. సో ఇది రెండవ నవలైనా కూడా ఇంత అందంగా ఇంత అద్భుతంగా బాగా పాత్ర పాత్రోచిత్యాన్ని అద్భుతంగా ప్రకటిస్తూ ఒక నవల రాసి దాన్ని అచ్చంగా తెలుగు సంస్థ నుంచి ఇవాళ ఆవిష్కరింప చేసుకోవడం మాకందరికీ ఆనందం. నేను బాగా చదువుతాను, నేను అంటే బుచ్చిబాబు చివరికి మిగిలిన దగ్గర నుంచి నేను చదవంది లేదు, నాకు ఇష్టం చదవడం బాగా ఇష్టం. అందులో అది ఏ సాహిత్యమైనా పడలేదు, మీర్జా గాలి దగ్గర నుంచి వాడి తెలుగు అనువాదాల దగ్గర నుంచి అన్ని చదివాడు. అయితే ఇప్పుడు అవన్నీ ఇది సమయం కాదు కాబట్టి నేను చెప్పను, కాకపోతే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది ఏంటి అంటే శ్రీనివాస అయితే పెద్ద మిమిక్రీ ఆడుతున్నారు, అసలు ఏం చేస్తాడు మిమిక్రీ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, సినిమా యాక్టర్ ఇమిటేట్ చేయడం రాజకీయ అది అవుట్డేటెడ్ నేను ఎప్పుడు చెప్పేవాడు. ఏమంటివి ఏమంటివి అంటే రామారావు గారు దగ్గర ఇవాళ చాలా మంది ఇక్కడ ఉన్నారు నాగేశ్వరరావు గారు, ఇవన్నీ అవుట్డేటెడ్ చాలా అది కాకుండా అంటే సౌండ్స్ ఇవన్నీ యూనివర్సల్ ఎక్కడికి వెళ్ళినా సరే యూ కెన్ ఎంటర్టైన్ సౌండ్స్ అని చెప్పేవాడు. ఆ తర్వాత నేను స్పెషల్ చేసింది సౌండ్ ఇల్యూజన్, వెంటిలోకి బొమ్మతో మాట్లాడుతున్నట్టు అది కాదు, దాంతో భ్రమ కలిగించడం ప్రధానం కాబట్టి నేను దాన్ని ప్రధానంగా దాన్ని దృష్టిలో ఉంచుకునే చేశాను. అంటే ధ్వని ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కలిగించడం, నోరు మూసుకుని మాట్లాడడం కూడా కాదు. హలో, నా పేరు శ్రీనివాస్, నేను ఇప్పుడే హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంకా అనుమానం అంటే చూసారా నోరు మొత్తం మూసుకుని మాట్లాడుతుంటే మాట్లాడచ్చు, ఇది కూడా కాదు బొమ్మది మాట్లాడుతున్నా కూడా కాదు, భ్రమ కలిగించు అంటే ధ్వని ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కలిగించు. ఇప్పుడు నా నోట్లో వాయిస్ ఉంది, ఈ వాయిస్ ఇది కాబట్టి ఇంకో వాయిస్ ఉంది, దాన్ని బయటికి తీసి ఎక్కడైనా పెడితే వస్తుందా? వస్తుంది. హలో అయ్యా బయటికి రా, రన్నావా? ఎస్. ఓకే ఓకే. ఏంటండి? నా పిడికిట్లో ఉన్నావు, నా పిడికిట్లో ఉన్నావు. నువ్వు నా పిడికిట్లో ఉన్నావు, ఏ చేయమంటావు? ఒక చేయనా? ఓకే అయ్యా, నువ్వు నా అరచేతిలో ఉన్నావు, నా భుజం పెట్టుకుంటా. భ్రమ కలిగించడం అంటే ఇది ఇల్యూజన్ సంబంధించింది, అంటే మెజిషియన్స్ ఏమో వాళ్ళది ఆప్టికల్ ఇల్యూజన్, అది ఆడియో ఇల్యూజన్ చెప్తాం. సో ఇవన్నీ ఉండేవి, తప్పకుండా కలుస్తాం, కలిసి కళలకు సంబంధించి నాకు తెలిసిన విషయాలు మీరు చెప్పి దాని మీద కూడా కళల మీద కూడా ఒక ఒక మంచి నవల రాయించాలని నాకు కోరిక. ఎందుకంటే యంగ్స్టర్స్ మాత్రమే చెప్పారు, ఇప్పుడు ఇప్పుడు వృద్ధులైన మా రచయితలు ప్రముఖ రచయితలు ఎవరు కూడా చెప్పేది, ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా చూస్తున్నారు, పైగా వాళ్ళకి కొత్తగా ఆలోచించే అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు యంగ్స్టర్స్ మాత్రమే చేయగలరు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ క్షణికం నాకు ఆ పదం వినగానే చెప్పాను కదా, క్షణికం అంటే
అనుక్షణం ఉంది, క్షణక్షణం ఉంది, కానీ క్షణికం అనేది తాత్కాలికమైన అప్పటికప్పుడు అనేది తెలుసు. కానీ ఈ అనుక్షణికం ఒకటే నాకు నచ్చలేదు. అది ఆయన పెద్దగా రాసింది బట్టి చెండీదాసు, కానీ ఇది క్షణికంని పెట్టి మంచి పని చేశారు. చాలా బాగుంది టైటిల్ కూడా. నేను చదివి అందరికి ఇంకో 100 మందికి చెప్పి నేను చదివిస్తాను. థ్యాంక్ యూ.